వాడ్ ఇన్సిడెంట్ జరిగితే అయ్యా ఇట్లా జరిగింది కదా దానికి ఏమి మీ యొక్క ఆన్సర్ అంటే చెప్పగలను దాన్ని. అంతేగా ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చింది. నిన్న అక్కడ ఇంట్లో ఎవరు లేరు, జడ్పిటిసి బొమ్మరాజపేట వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పోయి పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు. ఈ రోజు యూసుఫ్ వాళ్ళ మదర్ ఒక్కటే, ఓల్డ్ ఏజ్ ఆమె ఉంటుంది, 85 ఏళ్ళు ఉంటాయి, 85-90 ఏళ్ళు ఉన్న ముస్లాం ఉన్న ఆమె ఇంట్లో మీరు ఇంట్లోకి పోయి ఇల్లంతా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరే ఇచ్చిందా, నోటీస్ సర్వ్ చేసిందా, వితౌట్ నోటీస్ మీరు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఏంటంటే సెర్చ్ చేయొచ్చా, మైనారిటీస్ ఇళ్లకు పోలీసులు వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళిపోవచ్చా, దాని ఎంక్వైరీ ఏదైనా ఉంటే ఆ సంబంధిత అధికారులు ఎవరు పోయినారో ఎందుకు పోయినారో తప్పకుండా ఉన్నతాధికారులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అసలు ఎవరు మేము అడిగాను మిమ్మల్ని, లోకల్ పోలీస్ పోయిందా, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చిందా, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరన్నా ప్రత్యేక సిబ్బందిని పిలిపించిందా? ఒక్కటే టైంలో అందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీదనే దాడి జరిగింది. ఏకపక్షంగా దాడులు చేయడంలా మీకు రాజకీయ కోణం కనిపించడం లేదా? మొన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రేడీ చేస్తే దొరికిన నరేందర్ రెడ్డి దాంట్లోనేమో మీరు కనీసం క్రిమినల్ కేసు గుర్తు చేయలేదు. నరేందర్ రెడ్డి 4 నెలలుగా మీర్జాపూర్ అనే గ్రామంలో ఏ ఇంట్ల నుంచి అయితే నరేందర్ రెడ్డి ఎక్కడైతే ఉంది ఎన్నికలు నిర్వహిస్తున్నాడో ఆ ఇంట్లో 40-50 కోట్లకు సంబంధించిన లావాదేవీల లెక్కలు దొరికినాయి. 51 లక్షలు దొరికిందని మీరు అంటున్నారు, 17 కోట్ల 51 లక్ష దొరికిందని బయటకు సమాచారం ఉంది. మీరు వాళ్ళ మీద ఆ ఇంట్లో రేడ్ జరిగినప్పుడు నరేందర్ రెడ్డి గారు సతీమణి ఉంది, నరేందర్ రెడ్డి గారు బావమడుతున్నాడు, నరేందర్ రెడ్డి గారు అక్కడ ఉంటే తప్పించి పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి కేసు రిజిస్టర్ చేయకుండా ఇప్పుడు ఆ ఇష్యూను మీరు హష్అప్ చేసి మిగతా మా నాయకుల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి దాడి చేసే వరకు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ అక్కడ నుంచి నగదు రవాణా అవుతుందని మీకు తెలియదు అడిస్తలేశ్వర్ గారు? ఐటీ దాడుల గురించి ఇది జరిగింది కోజ్గిలో, ఐటీ దాడుల గురించి వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ మీకు ఎంత సీక్రెట్ గా వాళ్ళు పనిచేస్తారనేది మీకు తెలుసు, దాని గురించి మమ్మల్ని అడిగితే మేము ఏమని చెప్పాలి చెప్పండి. అంటే ఇప్పుడు అంతగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు పోలీసులు అంత బహిరంగంగా ఇక్కడ జరుగుతున్నా పట్టించుకోకుండా, అంటే మా ఆరోపణ ఏంటంటే ఈ రోజు ఇంతకుముందు కోజ్గిల 4 తారీఖు రోజు కేసీఆర్ గారి మీటింగ్ నరేందర్ రెడ్డి అక్కడ నిలబడి బాధగా క్యాష్ పంపిస్తుండ్రు. మీరు డిఎస్పీ గారికి చెప్పినాం పలాన దగ్గర నరేందర్ రెడ్డి కట్టారు కదా, ఎక్కడ క్రైమ్ నెంబర్ కూడా చెప్తాం, ఇప్పుడు క్రైమ్ నెంబర్ సహాయంలో దాని వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, దాని మీద కేసు కట్టడం జరిగింది. అరెస్ట్ చేయలేదు, వాళ్ళకేమో స్వేచ్ఛగా డబ్బులు పంచినా మీరు అంటున్నారు ఎఫ్ఐఆర్ చేసినామని, ఎఫ్ఐఆర్ చేసినా మీరు అరెస్టులు చేయరు కానీ మా వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి మీరు అసలు ఎందుకు ఈ ఎన్నికలను మొత్తం ఒక ఒత్తిడికి కేవలం టార్గెటెడ్ ఇష్యూస్ గా బిహేవ్ చేసుకుంటే మాకు ఇంతకంటే మార్గం ఏముందో మీరు చెప్పండి. ఇప్పుడు నా ప్లేస్ లో మీకు ఒక విషయం మాత్రమే, ఒక విషయంలో మాత్రమే చాలా వివరంగా చెప్పగలను, స్పష్టంగా చెప్పగలను, ఏ పార్టీకి పోలీసులు కొమ్ము కాసి పనిచేసే అవసరం లేదు. తర్వాత అక్కడ కూడా కేసులు కడుతున్నారు, ఇక్కడ కూడా కేసులు కడుతున్నారు. మీరు కావాలంటే దాని వివరాలని మీకు ఎవరెవరి మీద ఎన్ని కేసులు కట్టినా కూడా ఇస్తాము. తర్వాత ఈ రోజు దాడి జరిగి ఆయన మీద మేమేమైనా అన్యాయమైనటువంటిది చేయలేదు. తర్వాత ఎవరైతే ఉన్నారో దాని మీద మీరు అడిగినారు కదా ఎవరు పోయినారనేది తప్పకుండా సమాచారం. చెప్తున్నది తప్పు సార్, మద్దూరులో మా మీటింగ్ తర్వాత మీ ఎస్ఐ గారు లేరనకండి, పక్షపాతంగా ఉంటే మీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తో కంప్లైంట్ చేసినాయి, బదిలీ చేయించాల్సి వచ్చింది. అంటే మీ సబార్డినేట్స్ మీ నోటీసు లేకుంటేనే ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఈ రోజు నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాను. క్యాష్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కోజ్కి సిఐ చూస్తున్నాడు,
వాళ్ళ క్యాష్ ట్రాన్స్పోర్ట్. వికారాబాద్ లో ఉన్నాం సార్. మీరు వికారాబాద్ సార్? మొత్తం డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నా నేను. ఆ విషయాలకు నేను వివరణ ఇవ్వమంటే ఎట్లా మీరు చెప్పండి? మీరు ఉన్నతాధికారులకు చెప్పండి సార్, ఎస్పీ మేడం చెప్పండి, ఇప్పుడు మహబూబ్నగర్ ఎస్పీ గారికి చెప్పండి, మహబూబ్నగర్ ఎస్పీకి చెప్పండి సార్ ఇవన్నీ. బొమ్మరాజపేట ఎస్ఐ గురించి మీరు ఒకసారి వివరాలు సేకరించండి. ఎంత హై హ్యాండెడ్నెస్ తో బిహేవ్ చేస్తుండో, ఎంత హరాస్మెంట్ చేస్తుండో, ఎంత మందిని పిచ్చి బెదిరిస్తుండో, ఎన్నికల లావాదేవీలు, ఎన్నికల పార్టీ ఫిరాయింపులను మీ బొమ్మరాజపేట ఎస్ఐ నడుపుతున్నాడు. మీరు ఒక వ్రాతపూర్వకమైనటువంటి లెటర్ ఇవ్వండి, దాని మీద ఎన్ని ఏవి ఉన్నాయో తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు జరిగిన దానికి ఎన్ని కారణం అంటే, ఇప్పుడు ఇప్పుడు జరిగిన రేట్లలో మీకు ఏమైనా దొరికిందా? ఇప్పుడు మా వాళ్ళ మీద కదా మీకు తెలియదు. హైదరాబాద్ లో ప్రతి వెహికల్ ఉంటుంది, ప్రతి వెహికల్ ని చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర దొరకాలని. వెహికల్ వేరు, మీరు సెలెక్టెడ్ గా టార్గెట్ గా ఇంట్లోకి వచ్చి, బెడ్రూమ్ లోకి వచ్చి, బాత్రూమ్ లోకి వచ్చి, వాళ్ళ కిచెన్ రూమ్ లోకి వచ్చి సెర్చ్ చేసింది సార్. రోడ్డు మీద పోతుంటే ఇప్పుడు నా బండి ఒకసారి చెక్ చేసింది. నేను ఎక్కడ అభ్యంతరం పెట్టలే. నిన్న సాయంత్రం కూడా నేను అంతారం నుంచి వస్తుంటే అరగంట సేపు రోడ్డు పక్కన నన్ను కూర్చోబెట్టి బండి మొత్తం చెక్ చేసింది. మేము దాన్ని ఏంటంటే, మీరు ఏమైనా ఒక పత్రం కంప్లైంట్ ఫిర్యాదు పత్రం ఇవ్వాలి తెలుసుకుంటే ఇవ్వండి. దాని మీద ఏం యాక్షన్ తీయాలనో, తర్వాత దాని మీద ఏం ఎంక్వైరీ చేయాలనో, దాని మీద ఏం విచారణ చేయాలనో అది చేస్తాం. మీరు 2.5 గంటలు ఉంటుంటే సామాన్య జనానికి మీరు ఇచ్చే ఇబ్బంది మీరు చూడండి. మేము మా స్వార్థు నరేందర్ రెడ్డికి 2 ఎస్టాఫ్ ఇచ్చింది సార్. ఏ బేసిస్ మీద? ఇప్పుడు నరేందర్ రెడ్డికి 2 ఎస్టాఫ్ ఇచ్చింది సార్. ఏ బేసిస్ మీద ఇచ్చింది నరేందర్ రెడ్డి? ఏంటి, ఎందుకు ఎస్టాఫ్ ఇచ్చింది? ఒక రిక్వెస్ట్, ఈ డిబేట్ లో నేను ఈ రకంగా మాట్లాడితే కార్యకర్తలకి కోపాలు తాపాలు వస్తాయి. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటికే మీరు 2.5 గంటలు చేశారు, మీరు ఆలోచన చేయండి. మీకు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇది సరియే, ఇది సరైనది అంటే నాతో ఇట్లనే అవుతుంది అంటే ఇష్టం. నేనేం చెప్పండి, మీరు చేసింది సరైనదా సార్? మీ పోలీసులు చేసింది సరే. ఇప్పుడు సార్ మీరు ఎలక్షన్ కమిషనర్ కింద పనిచేస్తలేరని నేను అంటలేను. మీరు వాళ్ళ సబార్డినేట్ గురు కానీ మీ డెసిషన్స్ ఏవైతున్నాయో సెలెక్టెడ్ అండ్ టార్గెట్ ఉన్నాయి. మీరు ఉండకపోవచ్చు. ఇప్పుడు జరిగింది అయిపోయింది సార్, దానికి ఏం సొల్యూషన్ చెప్పండి. చెప్పండి సార్, ఏం ఫిర్యాదు ఇవ్వండి, దాని మీద విచారణ చేస్తాము. వాళ్ళు ఎవరు బాధ్యులు, వాళ్ళకి మీరు ఏమనుకుంటున్నారో అని ఇస్తాము. నా ఇంటి ముందల నిన్న దాకా మన సీసీ కెమెరాలు పెట్టింది సార్, ఎవరు అడిగింది సార్ మిమ్మల్ని? ఫస్ట్